అయితే మన నార్మల్గా ఎదుటి వ్యక్తికి వాట్ ఎవర్ ఏ పొజిషన్ అయినా ఎవరైనా సరే ఎక్కడైనా సరే కొన్ని విషయాలు అంటే వాడు చెప్పినాక మనం మాట్లాడదాం. వాడు పెద్దోడు వయసు కానీ వాడి పొజిషన్ కానీ చూసి మన మనకు ఉంటుంది వాడు మాట్లాడిన తర్వాత మాట్లాడదామని ఉంటుంది. సో వాడేమనుకుంటాడు, వాడు చెప్పేది చెప్పినాక సరే వాడు చెప్తుండు కదా అని మనం ఆగుతాం. చెప్పనేది చెప్పండి, వాడు చెప్పేది కరెక్ట్ కాదు, వాడు అనుకున్నది అపార్థం చేసుకుంటుండా లేకపోతే కావాలని అంటుండా అది పక్కకు పెట్టు, వాడి గురించి కొంచెం నెగిటివ్నే అంటుండు. సో అప్పుడు నువ్వు సరే వాడు అనని అన్న తర్వాత మనకు ఛాన్స్ వస్తుంది కదా అప్పుడు చెప్తామని నువ్వు అనుకుంటాం, కానీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, చెప్పడానికి ఛాన్స్ ఇవ్వరు. సో అలాంటప్పుడు సరే ఉండిపోయి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు అంటే చెప్పని వేయలేడు అని మనల్ని మనం ఏదో చేసుకుని మిస్టేక్ లేదు అప్పుడు వాడు ఛాన్స్ ఇవ్వలేడు అందుకే ఇట్లా అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. వాడు ఛాన్స్ ఇచ్చిన ఇవ్వకుండా మాట్లాడాలి. ఎక్కడైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే గట్టిగా మాట్లాడితేనే నీ సైడ్ తప్పు లేకపోతే గట్టిగా మాట్లాడితేనే అన్ని సెట్ అవుతాయి. భయపడాల్సిన అవసరం లేదు, దేనికి బాధపడాల్సిన అవసరం లేదు, అయ్యేది అవుతుంది. ఇప్పుడు అంత టైం నీది వేస్ట్ అయినప్పుడు అంత టైం నువ్వు బాధపడ్డప్పుడు అనేది ఎట్లా అని ఇప్పుడు దాన్ని పట్టుకొని వాడు ఏమనుకుంటాడో లేకపోతే మనం వాడు చెప్పేదా కిందో వాడు చెప్పినాక నీకు ఛాన్స్ ఇస్తాడు కావచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు. అందరు అట్లా ఉండరు. ఓకే, ఆడు ఉన్నా ఉండకపోయినా మన మనసులో మనది చెప్పాల్సి మనం చెప్పాలనుకుని చెప్పేయాలి అంతే, ఏ విషయం అయినా సరే. ఎందుకంటే తర్వాత నువ్వు బాధపడి మనకి ఛాన్స్ ఇవ్వ, నీకు ఎంత ట్రై చేసినా ఛాన్స్ రాదు, అప్పుడు నువ్వే బాధపడతావు. ఇప్పుడు చెప్పినా అయిపోవు, ఏదో ఒకటి అయ్యేది. అనవసరంగా బ్లేమ్ చేసిర్రు లేకపోతే ఈ సిచ్యువేషన్ ఎట్లుండిపోయినా ఆవిడ చెప్పుంటే కనీసం ఏదో ఒకటి అయ్యేది, ఇన్ని రోజులు టైం వేస్ట్ అయింది అని బాధపడడం ఎందుకు, అంతే కదా. ప్రతిదానికి ప్రతిదానికి ఇంకోనికి రెస్పెక్ట్ ఇచ్చు లేకపోతే అదో ఏదో అనుకొని మనం అయిపోవడం కరెక్ట్గా చెప్పాలి, తెయించి చెప్పాలి. ఏదైతే ఇదైతుంది, అంత మించి ఏం కాదు కదా. ఏమవుతుంది ఏం కాదు, మైండ్లో ఒక మెంటల్ ఒకటి క్రియేట్ చేసి ఉంటుంది అన్నట్టు మైండ్లో, ఏలేలే నువ్వు అనొద్దు అనొద్దు అంటే ప్రాబ్లం అవుతుంది నీకు అని లోపల ప్రెషర్ పెట్టి అది అక్కడనే ఆపుతుంది. ఏదైతే అది కానీ చూసుకుందాం ఏమవుతుంది, కానీ అయితే కానీ నేను తప్పేయలే, నేను భయపడాల్సిన అవసరం లేదు, లేకపోతే నేను వాడు చెప్పేదానికి నేను ఎందుకు తలకాయ ఇవ్వాలి, నేను ఆన్సర్ ఇస్తా బరాబర్ ఇస్తా అని చెప్పాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సెట్ అవుతుంది, నిన్న వాడు కూడా తొక్కడానికి ట్రై చేయదు ఏ విషయంలో అయినా. ఓకేనా, ఇదేదో సోది కోసం లేకపోతే వ్యూస్ కోసం కాదు, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మనం అనుకున్నది మనల్ని ఎవడన్నా అన్న మనం చెప్పాల్సింది చెప్పే టైంలో ఆ నిస్పాలు చెప్పాలంతే, తర్వాత అది ఏ రిజల్ట్ తీసుకొస్తుంది అనేది ఫేస్ చేయాలంతే. మంచి రిజల్ట్ అయితే మంచి రాని, కష్టాలు అయితే కష్టాలు, ఏదైతే అది 99% మనం సక్సీడ్గా ఉంటాం. ఎందుకంటే నువ్వు చెప్పేది కరెక్ట్ చెప్తే అన్నీ కరెక్ట్ అవుతుంది. ఓకే, నస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సైమీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.